हाय अंडी नमस्ते नेनु विजयलक्ष्मी वेलकम टू चिन्नी किचन व्लॉग्स टुडे मन रेसीपी वच्ची देवी नवरात्रुलो अम्मवारिकी नैवेद्यंगा मूडव रोज पेट्टे कोब्बरी अन्नंनी एला प्रिपेर चेसुकोवालो मीकु चूपिस्तानंडी चाला सिंपल गा तक्कुव इंग्रीडियंट्स तो ई कोब्बरी अन्नानी प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु स्टव मीद पैन पेट्टुकोनी दानिलोनिकी 2 टेबल स्पून वरकु आयिल नी याड चेसुकोवाली। ఈ ఆయిల్ కాగిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవాలు కొన్ని జీడిపప్పు అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పప్పు వేసుకొని ఇవి కలర్ చెందేంత వరకు వేయించుకోవాలి। తర్వాత దానిలోకి 2 ఎండుమిర్చి 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి। తర్వాత దానిలోకి కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిప్ప పచ్చి కొబ్బరిని ఇలాగ సన్నగా గ్రేటర్ తో తురుముకున్నానండి। మిక్సీకి పట్టకుండా ఇలాగ గ్రేటర్ తో తురుముకున్నట్లయితే కొబ్బరి అన్నంలోకి చాలా బాగుంటుంది। ఇలా తురుముకున్న ఈ కొబ్బరిని దీనిలోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి 2 కప్పుల వరకు అన్నంని యాడ్ చేసుకోవాలి। ఇది మెజర్మెంట్ కప్ తో తీసుకున్నానండి। 2 కప్పుల వరకు 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి 2 కప్పుల వరకు అన్నం పర్ఫెక్ట్ గా సరిపోతుంది। ఇలాగా అన్నం ని యాడ్ చేసుకొని దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు salt ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। చివరగా దానిలోకి కొంచెం కొత్తిమీర ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। అంతేనండి, చాలా సింపుల్ గా మనం నైవేద్యంగా అమ్మవారికి పెట్టే కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా। మరి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బై ఫ్రెండ్స్।